హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న సారీస్. ప్రసన్న సారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి డోరియా కాటన్ కోటా కాటన్ సారీస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారండి, సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. మళ్ళీ రీస్టార్ట్ చేశామండి. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక ఈ కాటన్ ఓన్ కాటన్ సారీస్, ఇది హ్యాండ్ పెయింటింగ్ సారీస్ అండి. విత్ షిబోరి డిజైన్లో హ్యాండ్ పెయింటింగ్ శారీస్ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. అందుకని ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి అండి. ఇక శారీస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శారీస్లోకి వెళ్ళిపోదాం. మంగళగిరి పట్టు ప్లెయిన్ పట్టు శారీకి ఇది స్క్రీన్ ప్రింట్ ఇచ్చామండి. ఇది లేటెస్ట్గా స్క్రీన్ ప్రింట్, అంటే లేటెస్ట్ ఏం లేదండి, చాలామంది వేస్తారు లేదని. ఇది స్క్రీన్ ప్రింట్ అండి, మంగళగిరి ప్లెయిన్ పట్టు మీద ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట. కింద పైన బార్డర్, ఇదంతా జంకలు ఫారెస్ట్ ఇదిలా ఉంది చూడండి. ఇది మొత్తం ఈ ప్రింట్ ఉంటుందండి. ఇది బ్లాక్ అండి, ఇది బ్లాక్ శారీకి. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది, పళ్ళు వచ్చేసరికి ఇలా వేస్తారండి స్క్రీన్ ప్రింట్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అండి. బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇవి ఇలా ఏదన్నా డిజైన్ కావాలంటే మీకు మా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ పెట్టండి. మంగళగిరి వెరైటీస్ ఏం కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మంగళగిరి శారీస్ చాలా నాకు దగ్గరేనండి తెచ్చి వీడియో చేస్తాను. ఇది మాత్రం మనం సొంతగా వేయించామండి ప్రింట్. శాంపిల్ చూద్దామని పెట్టాను. ఈ శారీ కావాల్సిన వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. వీటిలో కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ప్రింట్ చేపించి ఇవ్వగలుగుతామండి. ఇది శారీ కోటా కాటన్ శారీస్ అండి. ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్, డోరియా డోరియా కాటన్ అంటారండి వీటిని కొంతమంది. మామూలు కాటన్ కోటా శారీస్ అంటారు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్. ఈ అంతకుముందు తెప్పించామండి, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా కోటా కాటన్ శారీ, డోరియా శారీ అండి. మీరు చూడవచ్చు, ఇది కొంచెం గంజి ఎక్కువ లేదండి, ఇది సాఫ్ట్గా ఉంది. ఇది కదా కొంచెం గంజి ఉంది, గంజి ఉంటే కొంచెం స్టిఫ్గా కొంచెం ఇంకా బాగుంటాయండి. ఇది గంజి లేకుండా కూడా కొన్ని కలర్స్ వస్తాయండి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి, ఎంత కంఫర్టబుల్గా ఉందంటే శారీ. అది ఒంటి మీద వేసుకుంటే అసలు ఎంత స్మూత్గా, మామూలు కాటన్ శారీస్ కంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనకి సమ్మర్కి చాలా బాగా ఉపయోగపడతాయండి శారీస్. ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీస్, ఇది పళ్ళు పార్ట్. ఇవి జరీ లైన్ వస్తుంది ఇక్కడ చూడండి, పళ్ళు కింద పైన 1 ఇంచ్ చిన్న జరీ వస్తుందండి. 1 ఇంచ్ జరీ పళ్ళు జరీ లైన్ వస్తుంది, ఇలా వస్తుంది శారీ జరీ వస్తుంది. ఇది మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్కి కింద పైన మంచి బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ చాలా బాగుంది. బ్లౌజ్ డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది, స్మాల్ ప్రింట్ వచ్చింది డిజైన్. ఇది పళ్ళు, పళ్ళు చక్కగా ఉంటాయండి, కట్టుకున్నా ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అసలు సమ్మర్కి చాలా యూజ్ అవుతాయండి శారీస్. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. దానిలోనే మెరూన్లో ఇది పెద్ద బార్డర్ అండి, స్కర్ట్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది శారీ చూడండి, స్కర్ట్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఇది స్కర్ట్ బార్డర్ మ్యాంగో డిజైన్ వచ్చింది. కింద బ్లాక్ చిన్న జరీ అని చూస్తుంది బ్లాక్. దానిలోనే ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్ అండి ఇది. ఇది బ్లౌజ్ సపరేట్గా వచ్చింది వీటికి. ఇది మంచి బాందిని ప్రింట్ వచ్చిందండి, బాందిని ప్రింట్. ఇది కనకాంబరం కలర్ వస్తుందండి,
కనకాంబరం అంటే మరి కనకాంబరం కలర్ కూడా కాదు, ప్లాంట్ కలర్. ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో అదే సేమ్ శారీ అండి. అసలు దీనికి గంజి లేదండి, అంత స్మూత్గా ఉందంటే, అసలు కట్టుకుంటే అంత కంఫర్టబుల్గా ఉందంటే, అలా ఉందండి ఆ శారీ. మాత్రం శారీ వాళ్ళు వచ్చేసరికి బాగుంది, బాగుంది డిజైన్. మధ్యలో ఫ్లవర్ డిజైన్, కింద పైన బాగుంది డిజైన్. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందండి? ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లాక్కి ఎల్లో స్కర్ట్ బార్డర్ వస్తుంది. కలర్ కాంబినేషన్ సూపర్ అండి. అసలు ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్, చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్. కాటన్ కోటా, డోరియా కాటన్ అండి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. డోరియా కాటన్ చాలా కొంచెం ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది. కొంచెం వేరే చీరలో చూపిస్తాను. ఇవి తీసుకొని మళ్ళీ మా కాటన్ కాదు అది ఇది అంటారండి కొంతమంది తెలియని వాళ్ళు. ఇది తెలిసి ఉంటేనే తీసుకోండి శారీ. ఈ క్లాత్ గురించి తెలిసిన వాళ్ళు తీసుకోండి. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మళ్ళీ కాటన్ కూడా చాలా లైట్ వెయిట్, మరీ అసలుకి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. వాడేవాళ్ళకి తెలుస్తుందండి ఇది కంఫర్టబుల్ ఎలా ఉంటుందండి. ఇది బ్లౌజ్ అండి. దీనికి ఇది బ్లౌజ్, ఇది పళ్ళు పార్ట్. ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇది డిజైన్ ఎలా వస్తుంది ఈ సారీ? పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇది పళ్ళు, వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయి, కొంచెం డార్క్ ఉన్నాయి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే. ఇది రత్నావళి కలర్కి ఒకలాంటి బ్లూ డిజైన్. ఇది పళ్ళు పార్ట్. ఇది చూడండి ఇది ఎంత ఇట్లా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందండి. థిన్ పెట్టుకుంటే బాగానే ఉంటాయండి. సింగిల్ అయినా వేసుకోవచ్చు, కొంచెం ఇదిగా ఉంటాయని. ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీని ప్లెయిన్ వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది చూడండి. శారీ మొత్తం ఇదే డిజైన్, ఇదే ఇలా ఉంటుంది. అసలు వెయిట్ అయితే ఒక 100 grams ఉంటుందేమో మనకి, ఉంటుందో ఉండదో. అలా ఉంటాయి ఈ శారీస్. ప్యూర్ కాటన్ కోట అండి, మంచి టమాటా పింక్ కలర్. ఇది బాగుంది ప్రింట్ వచ్చింది, బాగుంది. ఈ శారీస్ 5.5 meters ఉంటుందండి. 5.5 అయితే ఉండదు, 5.5 ఉంటుంది అంతే. ఇది కాటన్ శారీస్ అయితే 5.8 అలా వస్తున్నాయి కదండి, అట్లా ఉండవు. 5.5 మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇది పళ్ళు బాగుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చింది? ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఇది ఒక బాందిని అండి. బాందిని కల్లా బ్లౌజులు విడిగా ఇచ్చారు. మంచి ఇండిగో బ్లూ కలర్ ఇది బాందిని ప్రింట్. కింద పైన బాందిని ప్రింట్. ఇప్పుడు నేను వేసుకున్న శారీ మోడల్ ఇది బ్లూ, బ్లూ వస్తుంది. మధ్యలో ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, బాందిని ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్. మంచి వీట్ కలర్ వస్తుంది,
మంచి వీట్ కలర్కి డిజైన్ ఎలా వస్తుంది. ఇది పళ్ళు, ఇది ఓవరాల్ బాడీ మొత్తం ఎలా ఉంటుంది. కొంచెం కొన్ని ఇంచి జరీ అని చూస్తుంది, వేరు మొత్తం ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీని ఎలా ఉంటుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న ప్రింట్ వస్తుంది. ఇది ఒక మంచి పింక్ కలర్ అండి, మంచి పింక్ కలర్. ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. ఈ పళ్ళు పాట పళ్ళు వచ్చేసరికి శారీ పట్టుకొని ఎట్ట అంటుంటేనే తెలుస్తుంది అండి ఎంత వెయిట్ ఉండాలి. ఇది ఎంత వెయిట్ లెస్ అనేది ఇది శారీ పండు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. మంచి ఎల్లో కలర్కి బ్లాక్ బార్డర్, ఎల్లో కలర్ బ్లాక్ బార్డర్. ఇది పళ్ళు జిగ్జాగ్ పళ్ళు, శారీ మొత్తం డిజైన్ అంట ఓవరాల్. ఇది పళ్ళు, ఇది ఇది బాడీ మంచి లెమన్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కూడా కొంచెం డార్క్. ఇది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఎలా బార్డర్ కొంచెం డిజైన్ వచ్చింది కదా. బ్లౌజ్ ఇది గ్రీన్ అండి, మంచి బాటిల్ గ్రీన్. ఇది పళ్ళు, ఈ శారీ మొత్తం ఎలా ఉంటుంది. బాటిల్ గ్రీన్ కలర్, కలర్ బాగుందండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది, డిజైన్ వచ్చిందండి, ప్లాంట్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఇది ఇలా డిజైన్, ఇది హ్యాండ్స్కి బార్డర్ ఇలా వచ్చింది, ఈ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంది, పళ్ళు ఇలా ఈ పళ్ళు చాలా బాగుందండి. గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది. ఇదొక మంచి గ్రీన్ అండి, ఇంకా దాని అదొక గ్రీన్, డార్క్ గ్రీన్. ఇదొక లాంటి గ్రీన్ అన్నమాట, ఇది కూడా సూపర్ ఉంది గ్రీన్. ఇది పళ్ళు పట్టండి, శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది ఇది కూడా చూడండి, కొన్ని నుంచి జరీ బార్డర్స్ వస్తాయండి, ఇలా ఉంటుంది సరే. చాలా బాగుంది సరే, చాలా కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయండి. కట్టుకున్న చాలా లైట్, కొన్నిటికి గంజి లేదండి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మెత్తగా ఉంది కదా, ఇది గంజి పెట్టలేదండి వాళ్ళు, ఇది బాగా గంజి పెట్టారు. అందుకని స్టిఫ్గానే బాగా కొంచెం క్వాలిటీ ఉన్నట్టు కనపడతాయి. ఇవి గంజి లేని కొంచెం మెత్తగా ఉంటాయి, మీకు వచ్చినప్పుడు ఏంది ఎలా ఉందనుకోవు కండి. గంజి పెట్టి ఐరన్ చేస్తే సూపర్గా వస్తాయండి మళ్ళీ శారీస్, మళ్ళీ యథావిధిగా కొత్త లాగా కనబడుతుంది. ఇది శారీ మంచి లెమన్ ఎల్లో కలర్ అండి, స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది, నిలుగు స్ట్రైప్స్ వచ్చినాయి. మంచి లెమన్ ఎల్లో అంటే వీట్ సరంపిండి కలర్కి లెమన్ ఎల్లో స్ట్రైప్స్ వచ్చినాయి చూడండి. సారీ పళ్ళు పళ్ళు ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇలా బ్లాక్ డిజైన్ వచ్చింది, బ్లాక్ డిజైన్ అలా. బ్లౌజ్ ఈ హ్యాండ్స్కి బార్డర్ ఎలా వస్తుంది,
బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కాటన్ కోటా చూపించి కాటన్ శారీస్ చూద్దామండి. సారీ కాటన్ శారీస్ చూద్దామండి. కాటన్ శారీస్ హ్యాండ్ ప్రింట్ అండి. ఇది హ్యాండ్ ప్రింట్, హ్యాండ్ పెయింట్ ప్రింట్ కాదు, హ్యాండ్ పెయింటింగ్ శారీస్ విత్ షిబోరి అన్నమాట. ఇది షిబోరి శారీస్ వస్తే చాలా బాగుంటుందండి. క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది, అసలు చాలా మన్నిక ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది శారీ చూడండి ఎలా ఉంటుంది. షిబోరిలో హ్యాండ్ పెయింటింగ్ అండి. కింద పైన బార్డర్ హ్యాండ్ పెయింటింగ్ చేశారు. పళ్ళులో కూడా మంచి ఇక్కడ ఇక్కడ కూడా బుటీస్ లాగా హ్యాండ్ పెయింటింగ్ అండి ఇదంతా. ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది. హ్యాండ్స్కి చిన్న ప్రింట్ ఇచ్చారు. క్లాత్ చూడండి, హ్యాండ్స్ బ్లౌజ్ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో. శారీ ఇది, ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. పళ్ళు చూడండి ఎంత బాగుంది పళ్ళు. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అండి. శారీ హ్యాండ్ పెయింటింగ్ శారీ కొన్నిసార్లు పెట్టాను, ఓపెన్ చేయలేదండి. ఒక్కసారి ఓపెన్ చేస్తే అదే పిక్స్ పెడుతున్నాను, అందుకే మళ్ళీ ఇప్పుడు అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది, మొత్తం కింద హ్యాండ్ పెయింటింగ్ అండి. బోర్డర్ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్కే, హ్యాండ్స్కి చిన్న ప్రింట్ ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇస్తారు చిన్న ప్రింట్. ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది, పళ్ళు మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చాలా బాగున్నది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. మంచి యాష్ కలర్కి బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్ కాదండి ఇది. ఇందాకటి కూడా బ్లాక్ కాదండి, ఇందాకటి కూడా స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్. ఇది యాష్ కలర్కి, యాష్ కలర్ కూడా కాదండి ఇది, అది గచ్చకాయ కలర్ అంటారు. ఆ కలర్కి బ్లూ బార్డర్, బ్లూ పళ్ళు, బ్లూ బ్లౌజ్, సూపర్ కాంబినేషన్. ఇది మంచి ఎల్లో కలర్కి గ్రీన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్, పళ్ళు వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్, బ్లూ, బ్లాక్ లేదండి ఎన్ని, బ్లూ, డార్క్ బ్లూ పళ్ళు, షిబోరి ప్రింట్, మంచి పింక్, పింక్కి గ్రీన్, డార్క్ గ్రీన్ కాకుండా ఒకలాంటి గ్రీన్ కలర్ మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి ఈ గ్రీన్ బ్లౌజ్, పళ్ళు ఏ గ్రీన్ అయితే వస్తుందో అదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఒక మంచి కలర్, కలర్ కాంబినేషన్ వచ్చే సూపర్ ఉంది. మెరూన్ కలర్ బ్లౌజ్, మెరూన్ కలర్ పళ్ళు, ఎల్లో సపోటా కలర్కి మెరూన్, ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్లో షిబోరి లేకుండా ప్లెయిన్ అండి. హ్యాండ్ పెయింటింగ్లో షిబోరి లేకుండా ప్లెయిన్, బంచెస్ వస్తాయి, బంచెస్ బంచెస్ వస్తాయి అన్నమాట. శారీ మొత్తం బంచ్ ఎట్లా వస్తుంది, శారీ కుచ్చులు కింద పాత మొత్తం బంచెస్ వస్తాయి, పైన చిన్న చిన్న లీవ్స్ వస్తాయి, పళ్ళులో ఎలా వస్తుంది. బ్లౌజ్కి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది, చిన్న ఫ్లవర్ వస్తుంది. ఇది మంచి రత్న ఫ్లవర్ బంచ్, ఇది సపోట కలర్, క్లాత్ మాత్రం అసలు ఏమున్నాయండి, అసలు
ఇంత స్ట్రాంగ్ అన్నాడు క్లాత్ అంత బాగుంది. ఇన్ని 100 కౌంట్ అండి, 128 కాదు 100 కౌంట్. ఈ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది, హ్యాండ్స్ వర్క్ చిన్న హ్యాండ్ వర్క్కి కొంచెం బార్డర్ లాగా కాకుండా ప్రింట్ లీఫ్ వస్తుంది. ఇది సేమ్ ఇది ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్ ఇప్పుడు బాగా అల్లుతున్నాను అండి. ఎల్లో ఇది ఎల్లో బాగుంటుంది, ఎల్లో బాగుంది. వైలెట్ కలర్ ఫ్లవర్ బంచెస్ ఇవి గ్రీన్ వైలెట్ అట్లా వచ్చింది, చాలా బాగుంది. ఇది సారీ మంచి ఎల్లో కలర్ అండి, ఇది మంచి డార్క్ పింక్ కలర్, డార్క్ పింక్ అంటే మెరూన్ కాదు అట్లా ఉంది, మంచి కలర్ కలర్ మంచి కలర్. ఇది లైట్ సపోటా కలర్ అండి, ఇందాక వచ్చింది డార్క్, ఇది కొంచెం లైట్గా కలర్ అండి. మంచి ఎల్లో కలర్ అది, అది ఇందాకేమో డార్క్ ఎల్లో కలర్ అండి, ఇది కొంచెం లైట్ ఎల్లో కలర్, ఇది ఒక లాంటి మంచి ఎల్లో కలర్. అది బాగుంది, ఇది బాగుంది, దానికి అదే బాగుంది, దీనికి ఇది బాగుంది. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి, మరింత కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.